వైశాఖ జిల్లాలో 45వ వైశాఖ జిల్లా మున్సిపాలిటీలో యాడ వైశాఖ మున్సిపాలిటీ 45వ వాటి యారాడు సార్. మరి యారాడు గ్రామంలోకి ఒకే ఒక రోడ్డు. ఈ రోడ్డు నిన్న రాత్రి తెల్లవారుజామున ఏ టైంలో పెద్ద కొండ చీరలు ఇరిగి పడిపోయి పడిపోవడంలో రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోతే మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి చెప్పడంతో, జెడ్సీ గారు చెప్పడంతో రెండు లారీలు జేసీ పంపించి రోడ్ క్లియరింగ్ చేయడానికి రెడీ చేశారు. కానీ ఏ విధంగా ప్రాణ నష్టం జరగలేదు. దానికి మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఏ ప్రాణ నష్టం జరగలేదు కావున మున్సిపాలిటీ వాళ్ళు తగు చర్యలు తీసుకోవడం వల్ల ఈ రోజుకి కానీ రేపటి కానీ మొత్తం రోడ్డు అంతా క్లియర్ అయిపోతుంది సార్. అంటే ప్రాంతం ప్లస్ 16 నెంబర్ బస్సు 30 ట్రిప్పులు తిరుగుతాయి సార్. 3 బస్సులు మా ఊరికి ఉండే ఒకటే ఒక రోడ్డు సార్. ఇది ఈ రోడ్ బ్లాక్ అయితే ఇంక ఊరికి ఎటు వెళ్ళలేమండి. ఈ బ్లాక్ అవడం వల్ల తెల్లవారు 5 గంటలకి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేయగానే ఆయన సార్ స్పందించి 2 లారీలు మిషన్లో పంపించారు. ఈ రోడ్డు ఈ రోజు మొత్తం క్లియర్ చేసి ట్రాఫిక్ ని వదలడం జరుగుతున్నది. అంటే గతంలో ఎప్పుడైనా ప్రమాదం ఎప్పుడు జరగలేదు సార్. మా ఊర్లో ఈ రోడ్డు 1988లో వేశారు. అప్పటి నుంచి వరకు ఎప్పుడు ప్రమాదం జరగలేదు. ఇదే పెద్ద ప్రమాదం. చాలా పెద్ద బండ పడిపోయింది. ఎలాగలా కాదు, చాలా పెద్దది. దాన్ని మున్సిపాలిటీ అధికారులు స్పందించి మొత్తం మిషన్లో ఇచ్చి చేయించడం జరిగింది సార్. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అవకాశం చూస్తున్నాం కురుస్వాములు. క్యాంటీన్ ఇన్స్పెక్టర్ గారు ఏంటి సార్? మీరు మీరు ఫోన్ చేయాలి సార్. మీరు మధుర చేయలేదు మధు. మీరు మధుర చేసినా అండి మధు. అలాగే వెళ్ళక, మధ్యలోకి వెళ్ళక. అవును వెళ్ళొద్దు. మీరు పని చేస్తారు తీసుకారు చెప్పగానే వచ్చారు. కాదు చెప్పగానే వచ్చారు, అది సంతోషం మాకు. యాక్సిడెంట్ అంటే కదా ఉదయాన్నే నేను 5 గంటలకు వచ్చాను. ఇదిగో సార్ 12 గారిందంటే అది అర్థం కాలేదు. అక్కడ రోజు ఉందని ఆలోచించారు. కలియుగం కాదండి. ఇప్పుడు వెళ్ళండి.